వెల్కమ్ టు రాజ్ న్యూస్. మీ సిల్వేరి శ్రీశైలం. ఒక్క ఓటమి 100 తప్పుల కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి లిక్కర్ పాలసీ దేశవ్యాప్తంగా కూడా వివాదాస్పదంగా మారింది. ఎన్నికల ముందు ఉద్దేశపూర్వకంగా లిక్కర్ పాలసీని 2 సంవత్సరాలకు ప్రవేశపెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని చెప్పి ప్రాథమికంగా నిఘా సంస్థలు హెచ్చరించాయి. తెలంగాణ రాష్ట్రంలో రూపొందించినటువంటి లిక్కర్ పాలసీ ఆధారంగానే ఢిల్లీ, పంజాబ్, గోవా లిక్కర్ పాలసీలను రూపొందించేందుకు పెద్ద మొత్తంలో కుంభకోణం జరిగిందనేటటువంటి అంశాన్ని మనందరికీ తెలుసు. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా కూడా పలు కీలకమైనటువంటి వ్యక్తులను అరెస్టు చేశారు. అందులో కేసీఆర్ గారి కూతురు కవిత గారిని కూడా అరెస్టు చేసి ఇప్పుడు తిహార్ జైల్లో జ్యుడిషియల్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నారు. అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల పాటు అధికారంలో ఉండము అనే గ్యారంటీగా ఉన్నప్పుడు ఎందుకు లిక్కర్ పాలసీని రూపొందించింది? శ్రీనివాస్ గౌడ్ గారి కేంద్రంగా భారీ మొత్తంలో ఈ లిక్కర్ మాఫియాకు ముడుపులు చెల్లించడమే కాకుండా వారికి అడ్డగోలుగా అలాట్మెంట్స్ జరిగాయనేటటువంటి అభియోగం ఉన్నాయి. స్వయంగా కేసీఆర్ గారి కోటరీలో పనిచేసేటటువంటి సీనియర్ అధికారి కొడుకు పేరుత హైదరాబాద్ నగరంలో వెలిసినటువంటి 11 తానిక్ లిక్కర్ మెగా మహల్లల్లో 100 కోట్ల రూపాయల కుంభకోణం చోటు చేసుకుందని రీసెంట్లీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ధారించింది. అడ్డగోలు అలాట్మెంట్లతో పాటు లేని బ్రాండ్లను, తెలంగాణ రాష్ట్రంలో లేని బ్రాండ్లను కూడా కొనుగోలుకు వాళ్లకు అనుమతినివ్వడమే కాకుండా దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా మల్టీపర్పస్ మల్టీ యూటిలిటీ షాపులుగా తానిక్కు పర్మిషన్ ఇచ్చారు. అసలు దీనికి కారణం ఎవరు, దీనికి ఉన్నటువంటి సిద్ధాంతకర్త ఎవరనేటటువంటి అంశంపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శోధిస్తుంది. తాజాగా బ్రేకింగ్ న్యూస్ అందిస్తుంది. తానిక్ సంస్థల ఓన్ ఖర్చులతో ఈరోజు కేసీఆర్ గారు ఢిల్లీ ప్రయాణం అయ్యారనేటటువంటి అంశం కూడా బ్రేకింగ్ న్యూస్గా వస్తుంది. అది ఇంకా దానికి సంబంధించి పూర్తి అప్డేట్ రావాల్సింది. ఈరోజు ఒక్క ఓటమి 100 తప్పుల కార్యక్రమంలో మనతో పాటు డాక్టర్ పెండపాటి పుల్లారావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఎకనామిస్ట్ కాలమిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. ఇందిరా శోభన్ గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. ప్రొఫెసర్ తిరుణగిరి జ్యోత్స్న గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. పెండపాటి పుల్లారావు గారు, లిక్కర్ పాలసీ, తెలంగాణ ప్రభుత్వం రూపొందించినటువంటి లిక్కర్ పాలసీ దేశవ్యాప్తంగా కూడా సంచలనాత్మకంగా మారినటువంటి అంశం అందరికీ తెలుసు. ఇక్కడ రూపొందించినటువంటి పాలసీని ఢిల్లీ, పంజాబ్, గోవాలలో ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి అందరినీ లోపల పెట్టించినటువంటి వైనం కూడా మనకు అందరికీ స్పష్టంగా తెలుసు. ఎట్లా చూస్తారండి? లిక్కర్ చాలా విశేషం. వేల సంవత్సరాలు బట్టి లిక్కర్ గురించి రాయటం, చదవటం, ఆ ఇంపాక్ట్ ఎంతో విశేషం. కొత్త కాదు, వేల సంవత్సరాలు తిండినే దొరికింది చైనాలో. అంటే 5000 సంవత్సరాల క్రితం చేసిన లిక్కర్ కూడా దొరుకుతుంది. మనిషికి లిక్కర్కి చాలా సంబంధం ఉండాలి. అది కేసీఆర్ గారు కూడా చెప్తారు, కేజ్రీవాల్ గారు కూడా చెప్తారు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు లిక్కర్కి అంటే, ఆయనకి పర్సనల్ సంబంధం కాదు, ఆయన ప్రభుత్వ సంబంధం ఏంటి? ఈవేళ ఒక ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడంటే, ఎలాంటి వ్యక్తి వెళ్ళి తెలంగాణ లిక్కర్ పాలసీ జైల్లో పెట్టారు? డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియా, ఆయన కూడా అక్కడే ఆ జైల్లోనే ఉన్నారు. దాంతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి గారి అమ్మాయి కవిత కూడా ఆ జైల్లోనే ఉన్నారు. ఈ జైలు ఒక లిక్కర్ పార్లమెంట్ గా అయిపోయిందా తిహార్ జైలు? అంటే ఈ పెద్ద పెద్ద నాయకులందరూ లిక్కర్ ముట్టుకున్న వాళ్ళు అక్కడికే చేరతారా ఆఖరికి తిహార్? అంటే దీని అర్థం ఏంటంటే, లిక్కరు ఎంత మైకం ఇస్తారో, లిక్కర్ను పట్టుకుంటే అంత డబ్బు వస్తుందని రాజకీయ నాయకులకు బాగా తెలుసు.
వాళ్ళు తాగినా తాగకపోయినా తాగిస్తే జనాన్ని శుభ్రంగా డబ్బులు వస్తాయి, ఆ పాలసీ ఎలా పిండుకోవాలి, మొనాపులు ఎలా చేయాలి, అమ్మేది స్టేట్ మొనాపులీ లిక్కర్ అంటే రాష్ట్రం ప్రభుత్వమే అమ్మాలి, ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ కొట్లలో అమ్మాలి, తెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్ లైసెన్సెస్ ఇస్తేనే ఆ కొట్లలో అమ్మాలి. సో కరప్షన్ దీనికి ఆఖరికి వచ్చేది. ఎలాగైతే సముద్రాల్లో రుద్దితే పానకం వచ్చిందో అలాగే రాజకీయ నాయకులు కలిస్తే లిక్కర్ వస్తుందని మాత్రం మనం స్పష్టంగా చెప్పచ్చు. ఈవేళ ఈ లిక్కర్ వ్యవహారంతో డైరెక్ట్ కనెక్షన్ లేకపోయినా కేసీఆర్ గారు ఢిల్లీ వెళ్తున్నారు అని మీరు చెప్తే పాపం వారు అమ్మాయిలు చూడటానికి వెళ్తున్నారని నేను అనుకుంటా. తప్పకుండా ఏ రకంగా కరుణానిధి 92 ఏళ్ళుగా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి తిహార్ జైలుకి వెళ్ళి ఆ అమ్మాయిని చూసి ఏడ్చి ఏడ్చి బయటకు వచ్చాడో అలాంటి సీన్ కనపడదు మనకి. కానీ లిక్కర్ గురించి ఢిల్లీ పిలిగ్రమే చేస్తారు నాయకులని తెలుసు. ఈ లిక్కర్ స్కామ్ వచ్చాక అందరికి అర్థమైంది ఏంటంటే సౌత్ గ్రూప్, అంటే సౌత్ గ్రూప్ అంటే కంపెనీ కాదు, దక్షిణాది నుంచి వచ్చిన వాళ్ళు చాలా తెలివితేటలుగా పాలసీస్ అరేంజ్ చేసి వాళ్ళ అనుభవంతో పెట్టి ఎలాగ డబ్బులు ఎక్కువ లాగాలి, మోసం ఎలా చేయాలి అని ఎక్స్పర్ట్స్ అయిపోయి మీరు చూసిందంతా ఈవేళ దేశవ్యాప్తంగా అందరూ ఆశ్చర్యపోతున్నారు. సౌత్ ఇండియన్స్ పర్టికులర్ గా తెలుగు ప్రజలు లిక్కర్కి ఇంత తెలివితేటలు ఉన్నాయా అని ఆలోచిస్తున్నారు. కానీ ఇది ఒక ఎండ్లెస్ డిబేట్ చేస్తూ సింపుల్ గా చెప్పాలంటే తెలుగు ఇస్ ఆ డ్రంక్ విత్ పవర్ త్రూ ఆల్కహాల్. ఇందిరా శోభన్ గారు ఎట్లా స్పందిస్తారండి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి లిక్కర్ ప్రకంపనలు? మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని కూడా ప్రశ్నించేందుకు ఒక సిట్టును ఏర్పాటు చేసినట్టు ప్రాథమికంగా తెలుస్తుంది సమాచారం. దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి లిక్కర్ కుంభకోణం తెలంగాణ రాష్ట్రం నుండే ప్రారంభమైనటువంటి అంశం మీ అందరికీ తెలిసిందే. ఇందిరా శోభన్ గారు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి పాలసీని చూసి ఆమె దాన్ని ఢిల్లీలో కూడా చెయ్యాలి అన్న దాంతోనే కదా ఆమె గెలుపుకున్నది, మొదలైంది అక్కడే సినిమా. అదొక సిండికేట్ ఏర్పడి ఎట్లా చేయాలన్న దానికి. కానీ ఇక్కడ టానిక్ సంబంధించినటువంటి ఇష్యూ అయితే ఏంటంటే ఒకటి చూపించారు ఇంకొక బిజినెస్ చేశారు, అంటే పర్మిషన్ ఉన్నది కొద్ది మాత్రానికి, కానీ దానిని ఎక్స్పాండ్ గా ఉంది పర్మిషన్ అనే విధంగా పర్మిషన్ లేని దగ్గర కూడా వాటి యొక్క షాప్స్ ని పెంచి అసలు పాలసీకి విరుద్ధంగా పనిచేశారు. దాని ద్వారానే ఇవాళ దాదాపుగా 500 కోట్ల రూపాయలు నష్టం జరిగింది గవర్నమెంట్ కి అనింది. సో ఢిల్లీ పాలసీ కూడా సేమ్ 2000 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే రకమైనటువంటి లైన్ లో జరిగినట్టు. సో ఇక్కడ కూడా సేమ్, అక్కడ డిప్యూటీ సీఎం సీఎం ఇన్వాల్వ్మెంట్, ఇక్కడ కూడా ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ పెద్దల సహకారం, అంటే మంత్రి గారు అయిండొచ్చు, తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి దాని కథనాల ప్రకారంగా అంటే ఇంత పెద్ద మొత్తంలో జరిగింది ఫారెన్ లిక్కర్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మకాలు జరిగినాయి అని అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల యొక్క ప్రమేయం లేకుండా ఇంత పెద్దది అన్నది జరగదు. 100% వాళ్ళ యొక్క హస్తం ఉందనేది మనకు అర్థమవుతుంది. ఆఫీసర్ల పిల్లలు ఇందులో ఉన్నటువంటి వాళ్ళు, బిజినెస్ అంటే ప్రతిని కూడా దొరికింది దొరికినంత దోచుకో దాచుకో అనే ఒక నినాదంతోన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ ఇవాళ నేను పేపర్లో చూశాను, అంటే వీళ్ళు చేసే అంటే పర్సనల్ గా వాళ్ళ సంపాదన పెరిగింది తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఇన్కమ్ పెరగలేదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అప్పు పెరిగింది. ఇవాళ నిజ గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల కింద ఈ రోజు పర్ డే 207 కోట్ల రూపాయలు పర్ డే గవర్నమెంట్ కట్టాల్సిన పరిస్థితి ఉన్నది. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కిస్తీలు అయిండొచ్చు, దాని యొక్క మిత్తి అయిండొచ్చు, నెలకి 25,000 కోట్ల రూపాయలు ఇవాళ గవర్నమెంట్ లిటరల్ గా ఏం తిన్నా తినకపోయినా నువ్వు జీతాలు ఇచ్చినా ఇవ్వకపోయినా సంబంధం లేదు, నెలనాడు మాత్రం ఈ అమౌంట్ పే చేయాల్సింది. అంటే ఇంత దరిద్రంగా మీరు ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేశారని చెప్పడానికి అసలు బాధ అనిపిస్తుంది. అసలు ఏమవుతుంది, ఏం జరుగుతుంది, రాష్ట్రం ఎటు పోతుంది, ఇవి ఒక్కొక్కటి తవ్వుతూ పోతూ ఉంటే వీటి వెనక చాలా పెద్ద చిట్టా ఉందన్నది మనకు కనబడుతుంది. సో ఇవాళ ఈ టానిక్ అనే దానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో అయితే కొన్ని ఇప్పుడు గత ప్రభుత్వంలో షాడో సీఎం గా పనిచేసినటువంటి వాళ్ళ బామర్ది కూడా ఉంటున్నటువంటి ఘటనలు కూడా మాటలు కూడా మనకు వచ్చిన్నాయి. సో ఆయనకు సంబంధించిన క్లబ్బులు కూడా ఉన్నాయని కూడా మనం మాట్లాడున్నాం. సో ఇవన్నీ కూడా ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది, త్వరలోనే వీటికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ప్రభుత్వము చాలా క్షుణ్ణంగా
ఏ ఏ అంశాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారు, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకి ఎంత నష్టం జరిగింది, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మొత్తం అంతా కూడా ఎవ్రీథింగ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో చాలా స్పష్టంగా ఈ సమాజం ముందు పెట్టబోతుంది. ఈ సమాజాన్ని దోచుకున్నటువంటి వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పకుండా ప్రతి రూపాయిని తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రజల సొమ్ము. తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ అంటే కేసీఆర్ గారు తన యొక్క ఉన్నటువంటి అధికారాన్ని ఎంత విధ్వంసం చేశారు, ఎన్ని రకాలుగా నాశనం పట్టించారు, ప్రమేయం లేనటువంటి ఆఫీసర్లని కూడా వీళ్ళ స్వార్థం కోసం వాడుకొని వాళ్ళని కూడా ఇందులో పావులుగా చేసి ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టినారన్నది మనకు అర్థమైపోతుంది. ఈ గత 4 రోజుల్లో అంటే దాదాపు ఒక 2 మంత్స్ నుంచి అనుకుంటాను మనం ఒక్కొక్క దానిపైన రివ్యూ చేస్తున్నప్పుడు ఏ దాంట్లో ఎలా జరిగిందనడానికి మనకు అర్థమైపోతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఎక్సైజ్ పాలసీకి సంబంధించినటువంటి చేసినటువంటి దాంట్లో కీ పాత్ర ఆ శాఖ మంత్రి గారిది, దాని ప్రిన్సిపల్ సెక్రటరీ గారిది. సో దీనికి ఆమోద ముద్ర వేసినటువంటి ముఖ్యమంత్రి గారిది. సో గత ప్రభుత్వంలో వీళ్ళ యొక్క భాగస్వామ్యం ఉంది కాబట్టి తప్పకుండా అందరూ దోషులుగా ఇవ్వబడతారు. ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీలో ఏ విధంగా ముఖ్యమంత్రి, తర్వాత డిప్యూటీ సీఎం గారు మనిషి సోడియా గారు, దానికి తాలూకు సంబంధించినటువంటి సౌత్ గ్యూత్ ఎవరు మాట్లాడుతున్నాం కదా, మొత్తం చిట్టా అంతా ఏ రకంగా అయితే ఊచలు లెక్క పెడుతుందో వీళ్ళకి కూడా ఇవి ఏమంటారు ఇవి తప్పదు. వాళ్ళకు కూడా ఎవరైనా కూడా తప్పు చేసిన వాడు ఆ శిక్ష అనుభవించాల్సిందే, భరించాల్సిందే. అల్టిమేట్ గా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జరిగినటువంటి ఈ విధ్వంసాన్ని ఈ ప్రజలు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దాన్ని యొక్క మార్కు కూడా చూపిస్తారు. ఎందుకంటే వద్దని ఆల్రెడీ తిరస్కరించారు. మొన్న కేటీఆర్ ఒక మాట చెప్పారు ఒక ఛానల్లో, ఏమన్నారంటే ఆంధ్ర ప్రజలు తెలివి కలవారు కాబట్టి హైదరాబాద్ లో మమ్మల్ని ఎంచుకున్నారని చెప్పారు. అంటే తెలంగాణ ప్రజలకి తెలంగాణ అస్తిత్వాన్ని వాళ్ళ మాటల్లోనే లేదు అని చెప్పారు వాళ్ళు. అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా అర్థమైపోయింది కదా వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారో, ఏ విధంగా నాశనం పట్టించారని. సో వాళ్ళు కూడా ఇవాళ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి డైవర్ట్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. తప్పకుండా వీటి మూల్యము కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కానీ, కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా, దానితో పాటు ఆయనతో మంత్రివర్గంలో పనిచేసిన వాళ్ళు అందరూ కూడా భాగస్వాములు. అధికారులను కూడా వదిలే ప్రసక్తి లేదు. ఇవాళ హెచ్ఎండిఏకి సంబంధించిన ఇష్యూ ఉంది. హెచ్ఎండిఏలో సంబంధించినటువంటి దాంట్లో ఆయనని డొంక ఒక హెచ్ఎండిఏ తన పేరు గుర్తు రావట్లేదు. సో అతన్ని పట్టుకుంటే ఆటోమేటిక్ గా తన ద్వారా అందరూ కూడా చాలా మంది బాలకృష్ణ అండి, బాలకృష్ణ నుంచి అరవింద్ గారు అయ్యారు, అరవింద్ నుంచి ఇంకా కొన్ని పేర్లు బయటకు వచ్చాయి. సో ఇట్లా ఒకదానికి ఒకటి నువ్వు ఎక్కడ చేసినా, నువ్వు ఏది కదిలిచ్చినా మళ్ళీ సెంటర్ పాయింట్ అన్నది గడియే కనబడుతుంది. గడిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కనబడుతున్నారు కాబట్టి వాళ్ళు లేకుండా మనం ఏం చెప్పలేకుండా ఉంది ఇప్పుడు జరిగినటువంటి విధ్వంసానికి. అందుకనే నేను అదే మాట చెప్పా, చెల్ల తిహార్ జైల్లో ఉంటే అన్న చెర్లపల్లిలో, అయ్యే ఇంకో జైల్లో ఈ రకంగా వాళ్ళ యొక్క ఒంటరి శేష జీవితం గడిపే పరిస్థితి ఏర్పడుతుందేమో బాధ అనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో పనిచేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాక ఇట్లా ఈ రకంగా అంటే అత్యాశకు పోయి కక్కుంటే ఇలాంటి విధ్వంసకర తెలంగాణను ఎవరు కోరుకోలేదు కదమ్మా. తెలంగాణ అభివృద్ధి తెలంగాణను కోరుకున్నారు కానీ ఇప్పుడు విధ్వంసకర తెలంగాణను సృష్టించారు. ప్రజలు మోయలేనటువంటి భారాన్ని, ప్రజలు ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రజల మీద భారాన్ని మోపినటువంటి బాధ్యత బీఆర్ఎస్ పార్టీకి చెందుతుంది. Yes. కరెక్ట్. అందుకని ఇట్లాంటి విధ్వంసం చేశారు కాబట్టి ప్రజలు కూడా వేచి చూస్తున్నారు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, అసలు ఎవరిపైన ఏ రకమైనటువంటి చర్యలు ఉంటాయని చాలా యాంగ్జైటీగా ఉన్నారు. కాబట్టి తప్పకుండా వాటి అన్నింటి విషయంలో గవర్నమెంట్ ఎక్కడా కూడా వెనక్కిపోయే ప్రసక్తి లేదు. రేవంత్ అన్న చాలా క్షుణ్ణంగా స్పష్టంగా అధికారులకు కూడా చాలా వాళ్ళకి అన్ని రకాలుగా ఏమంటారు ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. సో ఎవరైనా వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే తప్పు చేసే శిక్షించాల్సిందే. సో మీ యొక్క ఎంక్వైరీ మీరు మొదలు పెట్టండి, మీ పనులు చేయండి అని చెప్పేసి ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి అధికారులు కూడా స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. తప్పకుండా మనం త్వరలోనే ఆ ఈ లిస్ట్ అంతా కూడా మనం చూస్తాం. ఎస్, ఇందిరా శోభన్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. డాక్టర్ పెండపాటి పుల్లారావు గారు, దేశవ్యాప్తంగా కూడా లిక్కర్ పాలసీ పైన ఒక యూనిఫామ్ లెజిస్లేషన్ ఉండాలని చెప్పి గతంలో చాలా వరకు యాజిటేషన్స్ వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్టెప్ ఫార్వర్డ్ కావడం లేదు, జాతీయ స్థాయిలో ఒక సమూల విధానాన్ని తీసుకొస్తే అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రానికి కూడా ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి కదా?
ఒకటి ఏంటంటే ఇమీడియట్ గా ఇది ఫెడరల్ స్ట్రక్చర్, దేశంలో మా హక్కులు మాకు ఉన్నాయి, రాష్ట్ర హక్కులు, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని తీసేసుకుంటానని చెప్తారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళలేదు. ఏ విషయం వచ్చినా ఉదాహరణ చెప్తున్నా, పెట్రోల్ ధర మీద ట్యాక్స్ వేయటం, జిఎస్టీ కింద తీసుకొస్తామంటే ఎవరు ఒప్పుకోవట్లేదు కదా రాష్ట్రాలు. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ట్యాక్స్ తీసుకుని డబ్బులు పోగు చేసుకుని ఖర్చు పెట్టుకోవచ్చు. సో లిక్కర్ అంటే చాలా రాష్ట్రాలు దీని మీదే ఆధారపడి, కరప్షన్కి దీని మీదే, రాజకీయ ఖర్చుకి దీని మీదే, తర్వాత గవర్నమెంట్ బడ్జెట్ కూడా దీని మీదే. రోజు అమ్ముకుంటా ఉంటే రోజు డబ్బులు వచ్చేస్తాయి సాయంకాలం. అందువల్ల అది స్టేట్ గవర్నమెంట్స్ ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. వాళ్ళకి ఏదో పెద్ద సోర్స్ ఆదాయం తప్పకుండా దేశవ్యాప్తంగా రాష్ట్రాల నుంచి సబ్జెక్ట్ తీసుకోవటానికి వీలు లేదు కాబట్టి చేయలేడు. ఏది చూస్తున్నా సెంట్రల్ గవర్నమెంట్ పవర్ తీసేసుకుంటాను అంటారు కాబట్టి ముందరికి ఎవరు రావట్లేదు. ఎప్పుడైతే మన కాన్స్టిట్యూషన్లో అందరూ మర్చిపోతున్నారు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో మన రాజ్యాంగం గురించి అందరూ ఎక్కువ మాట్లాడతాం, కోట్ చేస్తూ ఉంటాం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ప్రొహిబిషన్ చేయాలని దేశమంతా లిక్కర్ అమ్మకూడదని పెట్టారు. ఆ క్లాజ్ మాత్రం అందరూ మనం మర్చిపోతున్నాం. అసలు బ్యాన్ చేస్తే ఎలాగుంటుంది? ఒక రకంగా బీహార్లో కొంతవరకు సక్సెస్ఫుల్గా చేశారు, ఒకనప్పుడు తమిళనాడులో చేస్తారు, ఒకనప్పుడు పార్షియల్గా గుజరాత్లో చేస్తున్నారు. ఆల్కహాలిజం విశేషంగా పెరిగిపోయింది, స్టేట్స్ ఎన్కరేజ్ చేస్తున్నాయి తాగమని. స్కూల్ పిల్లల ఎవరైనా సేల్స్ని పట్టించుకుంటారు కాబట్టి మీరు అన్న పాయింట్కి ఒక రకంగా సేల్స్ మైనర్స్కి లేకపోతే పేదవాళ్ళక ఎవరికి చేయకూడదు, ఏదో రిస్ట్రిక్షన్ మాత్రం రావాలి. ఊరికినే ఒక రెవెన్యూ మోడల్గా మనం చూస్తున్నాం లిక్కర్, ఆల్కహాల్ అండ్ కరప్షన్కి ఒక మంచి అవకాశం. ఇప్పుడు చెప్తున్నారు ఇంద్రా శోభన్ గారు ఎన్నో విధానాలుగా తినేశారు వాళ్ళని, అది కొంచెం ఆశ్చర్యం. అందువల్ల ఈ కరప్షనే కాదు, ఇది ఒక ఎడిక్షన్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ రెవెన్యూలో కాలు పెడితే ఒప్పుకోరు కాబట్టి సామాజికంగా ఏ రకంగా పిల్లల హక్కులు, ఆడవాళ్ళ హక్కులు ప్రొటెక్ట్ చేయాలి, లిక్కర్ సేల్స్ విశేషంగా ప్రమోట్ చేస్తున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు మీరు అన్న పాయింట్ సెంట్రల్ గవర్నమెంట్కి రోల్ ఉన్నది. ఎందుకంటే సిటిజన్ వెల్ఫేర్ చూడటానికి రాజ్యాంగం, రాజ్యాంగం ప్రకారంగా గవర్నమెంట్ ఏలాలి. సో ఇది ఒక పెద్ద ల్యాప్స్ అయిపోయింది కదా ఇవాళ లిక్కరు వీళ్ళు చేసే వ్యవహారంతో. సో ఏదో రకంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వి కంట్రోల్ సేల్స్ అయినా ఎవరికి అమ్ముతున్నావు, అండర్ ఏజ్ వాళ్ళకి అమ్ముతున్నావా, ఎలా జరుగుతుంది, దీంట్లో కొంచెం వ్యవహరించేది మాత్రం చాలా అవసరం ఉన్నది, చేయాలని కోరాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఒప్పుకోరు. ఎస్, ఇందిరా శోభన్ గారు, ముందస్తు ఎన్నికల్లాగా ముందస్తు మద్యం టెండర్లను బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రకటించింది? ప్రకటించిన దాని వెనుక కూడా చాలా వరకు కుంభకోణాలు జరిగాయనేటటువంటి వాస్తవాలు ఇప్పుడు ముందుకొస్తున్నాయి. దీనిపైన ఎలాంటి విచారణ గావిస్తుంది కాంగ్రెస్ పార్టీ? మనం మద్యం టెండర్ల గురించి ఆ రోజు మాట్లాడినాం ఎలక్షన్ల కన్నా ముందుగానే, వాళ్ళు ఆ తర్వాతకి ఉంటదో ఉండదో ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పాలసీ అయినా, హెల్త్ పాలసీ గానీ ఎడ్యుకేషన్ పాలసీ గానీ ఎప్పుడు కూడా ఇన్ టైమ్ రాదు. కానీ లిక్కర్ పాలసీ మాత్రం దానికన్నా ముందుగానే ఉన్న సమయానికన్నా ముందుగానే ఆ పాలసీ వచ్చింది. అంటే ఇప్పుడు డిసెంబర్ 1వ తారీఖు నుంచి కొత్త లిక్కర్ పాలసీ వచ్చేది ఉంటే దాన్ని దానికన్నా ముందుగానే నవంబర్ లో వాళ్ళు టెండర్ క్వాలిఫై చేశారు. అంటే ఇంత ఎంత అదిలో ఉన్నారు ఆలోచించండి, ఎంత అవేర్ గా ఉన్నారు. అంటే లాస్ట్ గవర్నమెంట్ మొత్తము కూడా కేవలము ఈ లిక్కర్ ఆందోళన మీదనే ప్రభుత్వాలు నడిచినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 8 కోట్ల జనాభా ఉంటే 10,000 కోట్ల అమ్మకాలు జరిగితే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 4 కోట్ల ప్రజలకి దాదాపు 40,000 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగినాయంటే లిక్కర్ ఆమ్దాన్ అనేది ఏదో అంటే ఒక ఇది ఒక వనరు, ఆదాయవంతగా దీన్ని చూసారు వాళ్ళు. కాబట్టి టార్గెట్లు ఇచ్చి దానిని అమ్మండి కొనుగోలు చేయండి అనే విధంగా ఉన్నది. నేను నిన్న పేపర్లో చూశాను లిక్కర్ రేట్లు అయిపోతున్నానంటే అసలు ఎక్కడ బీరులో దొరికే పరిస్థితి లేదు, అవి ఎక్సెస్ అయిపోయింది అనే విధంగా చూస్తున్నా. అంటే మొత్తం ఒక బానిసత్వంగా మత్తుకి యువతని బానిస చేశారు. మొన్న రీసెంట్ గా ఒక వారంట్ రోజుల క్రితము తండ్రి కొడుకు తాగొచ్చి ఇంట్లో లొల్లి పెడుతున్నాడని చెప్పేసి తండ్రి కొడుకును చంపే పరిస్థితికి వస్తూ మా నాన్న నన్ను ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి కొడుకు ఏం చేశాడు, తండ్రి మీద పెట్రోల్ పోసి తగులు పెట్టాడు.
అంటే ఏ స్థాయికి దిగజారిపోయిందో మత్తు అనేది చెప్పదలుచుకున్నా నేను. అంటే ఒక రకంగా ఆలోచించినప్పుడు మనము ఈ వీటి నుంచి ప్రభుత్వాలు కాపాడాలి. వాస్తవం చెప్పాలంటే యువత యొక్క భవిష్యత్తు ప్రభుత్వాలు కాపాడాలి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము లాస్ట్ గవర్నమెంట్ పూర్తిగా ఏంటంటే దీనిని ఎంత ఎక్కువగా చేయగలిగితే మేమంత గొప్ప అంత గ్రేట్ అనే విధంగా ఫీల్ అయినారు. ఇది దురదృష్టకరం. అందుకని నేను మొన్న చెప్పాను అన్ని పాలసీ విద్యా పాలసీ ఏమో కంప్లీట్ గా మరుగున పడిపోయింది. అదే మద్యం పాలసీ మాత్రము ప్రపంచంలో కాదు దేశంలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉండే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం. అందుకే దీంట్లో నెంబర్ వన్ తాగుబోతుల్లో నెంబర్ వన్ చేసింది, మత్తులో వచ్చే ఆదాయంలో నెంబర్ వన్ చేసింది. కాబట్టి ప్రజలు విసిగిపోయినారు కాబట్టి వీళ్ళకి ఎక్కడ పెట్టాలో అక్కడ వాళ్ళకి ఆ రిజల్ట్ ఇచ్చినారని చెప్పక తప్పట్లేదు. కానీ కొంత పకడ్బందీ, అందుకని పాలసీ అనేది రాష్ట్రానికి ఒక రకంగా ఉండకుండా ఒక నేషనల్ పాలసీగా మనం తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా వీటికి ఒక కంట్రోల్ అథారిటీ అన్నది ఏర్పడుతుంది. అట్లా కాకుండా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అన్నప్పుడు అసలు మద్యం ఎందుకు ఉండాలండి? దేనికోసం? గాంధీ పుట్టినటువంటి గుజరాత్ లోనేమో అసలు మద్యమే లేదని చెప్తున్నారు. కానీ మరి ఇది దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయొచ్చు కదా? ఎందుకు చేయదు? ఎందుకు తీసుకోదు? దీన్ని నేషనల్ పాలసీగా ఎందుకు తీసుకోరు? నేషనల్ పాలసీగా మద్యాన్ని నియంత్రించమని ఎందుకు చెప్పట్లేదు? నిషేధం కాదు, ఎట్లీస్ట్ నియంత్రణ కన్నా చెప్పండి. ఫస్ట్ ఇనీషియల్ గా అది చేసినాక తర్వాత నిషేధం వైపుకి వెళ్దాం. కాబట్టి మా లాంటి వాళ్ళం ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో సార్లు మాట్లాడి అవి వాటికి వరకే పరిమితమైన తప్ప ప్రభుత్వాల్లో చిత్తశుద్ధి లేకుండా పోవడమే దీనికి వీటన్నింటికి కూడా ముఖ్య కారణం. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎవరున్నా కూడా మద్యం యొక్క అమ్మకాలు పెరిగే పరిస్థితికి ఎక్కువ అవుతున్నది. కాబట్టి ప్రభుత్వాలు నడపాలంటే ఎంత ఎక్కువగా తాగితే మా రాష్ట్రం యొక్క ఆదాయము అంత ఎక్కువగా వస్తున్న విధంగా ఆలోచిస్తున్నారు. ఇది దురదృష్టం. ఈ ఆలోచన మారాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఈ విషయంలో మాత్రము ఈ మద్యానికి సంబంధించి కేసీఆర్ గారికి క్రెడిట్ దక్కింది. అందుకని అసలు కొన్నిసార్లు అయితే కేసీఆర్ గారికి ఏం మాట్లాడేవాళ్ళు 90 ml ముఖ్యమంత్రి కూడా మాట్లాడినారు. అంటే ఒక ముఖ్యమంత్రి అలా మాట్లాడడం నేను అసలు దానిని ఒబే చెయ్యను. కానీ ఆ స్థాయికి దిగజారిపోయింది పాలనని మాత్రం చెప్పదలుచుకున్నాయి ఈ సందర్భంగా. ఎస్, పెండపాటి పుల్లారావు గారు, తెలంగాణ రాష్ట్రం నుండి ప్రారంభమైనటువంటి లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా కూడా ఎంత సంచలనాత్మకంగా మారిందో మీకు అది తెలుసు. అంటే ఇక్కడ ఏర్పడినటువంటి పాలసీ ఢిల్లీ, పంజాబ్, గోవాలకు పూర్తిగా భిన్నంగా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఎట్లా వీళ్ళు తెలంగాణ లిక్కర్ పాలసీని కాపీ చేయాలనుకున్నారు ఇతర రాష్ట్రాలలో? మళ్ళీ ఒకటి, ఇందాక ఇందిరా శోభన్ గారు చెప్పిన మాట, మిగతా రాష్ట్రాలు ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ గాంధీ స్టేట్లో ప్రొబిషన్ గుజరాత్లో ఉన్నట్టుగా చేయాలంటే రాష్ట్రాలు అందరూ మాకు ఎక్సైజ్ దీని మీద వచ్చే నష్టం మీరు ఇస్తే మేము ఇంపోజ్ చేస్తాం అంటున్నారు, డబ్బు గురించే చేస్తున్నాం అంటున్నారు. కాబట్టి కొంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించి ఫైనాన్స్ కమిషన్ కూడా ఆలోచించి లిక్కర్ పాలసీని అమెండ్ చేస్తే డబ్బు ఇస్తాం, ఒక వాటా ఇస్తాం అంటాం, మంచి ఆలోచన. ఎందుకంటే చాలా పెద్ద బెనిఫిట్స్ ఉంటాయి, హెల్త్ బెనిఫిట్స్, మెంటల్ హెల్త్ బెనిఫిట్స్ చాలా వరకు. తప్పకుండా ఆ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్టెప్ తీసుకోవాలి. ప్రజల కాన్ఫిడెన్స్ తీసుకుని మనం అందరినీ ఒక ఏకాభిప్రాయం తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అది కాకుండా మీరు అడిగింది ఏంటంటే జనరల్గా మిగతా రాష్ట్రాలన్నీ ఆంధ్ర తెలుగు, తెలంగాణ రాష్ట్రం తెలుగు రాష్ట్రం, ఆంధ్ర వీళ్ళకి ఉన్న బిజినెస్ ఎక్విప్మెంట్ లేదు. ఎప్పటి నుంచో వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టి, పెద్ద వ్యాపారాలు, సిండికేట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇలాంటి పాలసీస్ అక్కడికి వాళ్ళు తీసుకెళ్ళి అప్పచెప్పారు. ఇలా మనం డబ్బులు చేసుకోవచ్చు, మళ్ళీ ఎవరు పట్టుకోరు. ఇది డబ్బులు కొట్లు ఇచ్చేది కాదు, పాలసీయే మార్చేస్తే మనకి అనుకూలం ఉన్న వాళ్ళే ఆ పాలసీని పాటించగలరు. పాలసీని అలా టైలర్ మేడ్ చేశారు. చేసాక పంజాబ్లో, ఇవాళ ఢిల్లీలో, మీరు అన్న గోవా కూడా దీంట్లో ఎలా పాత్ర వచ్చిందంటే, ఆ గోవాకి ఎలక్షన్ కోసం డబ్బులు తీసుకెళ్ళి ఖర్చు పెట్టారని అలిగేషన్, అక్కడికి డబ్బులు ఇచ్చారు ఖర్చు పెట్టమని ఆమ్ ఆద్మీ పార్టీ కానీ అలిగేషన్. సో గోవా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వన్నది ఆ డబ్బులు లిక్కర్తో. దేశం అంతా చూస్తున్నారు. తప్పకుండా ఒక కరప్ట్ పాలసీ ఇది. నేనేమి ఆనందపడి చెప్పట్లేదు. మంచి మంచి వ్యక్తులు, మంచి సేవ చేసిన వాళ్ళు దీంట్లో చిక్కుపోయి ఇప్పుడు అపరిదిష్ట పరిస్థితిలో ఉన్నారు. కేజ్రీవాల్, ఆయన సోదరులందరూ ఈ పాలసీలు దేశవ్యాప్తంగా. ఆశ్చర్యం ఏంటంటే ఒక తెలంగాణ పాలసీ ఇంత వన్ సైడెడ్గా ఉన్నదా అది కూడా ఆశ్చర్యపడుతున్నారు. సపోర్ట్ కూడా రావట్లేదు. అందువల్ల లిక్కర్ అనగానే మన సొసైటీలో మనం వాడుతున్నాం, కానీ లిక్కర్ అనగానే ఒక నెగిటివ్ అర్థం కూడా ఉన్నది.
సో ఇది ఎంతో పబ్లిక్ లో కూడా డిమాండ్ కావాలి, చేంజ్ చేయాలి. అన్నిటికంటే ముఖ్యం తెలంగాణ పాలసీ, కొత్త పాలసీ, ఒక ట్రాన్స్పరెంట్ పాలసీ తీసుకొచ్చి రెవెన్యూ కాదు, కొంచెం పబ్లిక్ హెల్త్ కూడా అండర్స్టాండింగ్ పెట్టుకుని, మెంటల్ హెల్త్ కూడా అండర్స్టాండింగ్ పెట్టుకుని ఎలా తప్పించాలి. లిక్కర్ లిక్కర్ ఎలా ప్రమోట్ చేయకూడదు. లిక్కర్ను బ్యాన్ చేస్తే ఇతర రాష్ట్రాల నుంచి స్మగుల్ అవుతుంది, కాబట్టి ఇది ఎలా చేయాలి అనే పూర్తి ఆలోచనతో తెలంగాణ గవర్నమెంట్ కొత్త పాలసీ తేవాలి. పాత పాలసీ ఫెయిల్ అయిపోయిందని స్పష్టంగా ఉన్నది. దానికి మంచి రుజువు ఏంటంటే ఒక ముఖ్యమంత్రి జైల్లో ఉన్నది, ఆ పాలసీ నుంచి దూరం అయిపోవాలి, కొత్త పాలసీ తేవాలి. కానీ ఒక డేంజర్ ఏమిటంటే ఎంత పాలసీ తీసుకొచ్చినా దాంట్లో ఉన్న మెలికలు, దాంట్లో ఉన్న వీక్నెస్ వాళ్ళకి తెలుసు, కాబట్టి ఎక్స్ప్లాయిటేషన్ మాత్రం జరగదు. ఏ రకంగా చేయాలి, ఒక లైసెన్స్ సిస్టమ్ ఉండాలా, లేకపోతే ఇష్టం వచ్చిన వాళ్ళు అమ్ముకోవచ్చా ట్యాక్స్ కట్టి, అది ఆలోచించుకోవాలి. ఇన్ని మెలుకులు మలుపులు పాలసీకి అక్కర్లేదు. ఎవరో నేను లిక్కర్ అమ్ముకుంటాను, నేను లైసెన్స్ తీసుకుని నేను అమ్ముకుంటానంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద చేస్తే ఈ కరప్షన్ ఉండకపోవచ్చు. నేనే కుట్రలు డిసైడ్ చేస్తాం, ఇంతమందికి ఇస్తాం, రిస్ట్రైన్ చేస్తాం అంటే కరప్షన్ వస్తుంది. ఇది ఆలోచించాలి. నేను ఇచ్చే ఐడియా పర్ఫెక్ట్ సొల్యూషన్ కాదు, ఆలోచించాలి. కరప్షన్ పోవాలంటే ట్రాన్స్పరెన్సీ తేవాలి, యాక్సెస్ ఉండాలి అమ్ముకునేవాలి. ఒక 100 కోట్లకే ఇస్తాం, 500 కోట్లకే ఇస్తాం అంటే ఆ కోట్లు విలువ పెరిగిపోతుంది. ఎక్కువ కోట్లకి ఇవ్వాలా, ఎక్కడమ్మాలి? ఆ ఎక్కువ కోట్లకి ఇస్తే యాక్సెస్ కూడా పెరిగిపోతుంది కదా. ఇది ఆలోచించాలి, పబ్లిక్ డిబేట్ జరగాలి. అదేం జరగకుండా చీకట్లో చేసినట్టుగా పాలసీ సడన్గా అనౌన్స్ చేసేసి పాటిస్తున్నారు, కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఓపెన్ డిస్కషన్ కావాలి తెలంగాణలో. ఎలాగైతే ఒక పాలసీ చెడ్డగా దేశం అంతా పాకిందో, ఒక తెలంగాణలో ట్రాన్స్పరెంట్గా చేస్తే ఆ మంచి పాలసీ దేశం అంతా కూడా తీసుకెళ్ళవచ్చు. కాబట్టి తెలంగాణ ఈ విషయంలో పైనియర్గా కొత్త పాలసీ తీసుకొచ్చి ట్రాన్స్పరెంట్గా చేస్తే దేశం అంతా మళ్ళీ ఇది ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది. ఎస్, పెన్నపాటి పుల్లారావు గారు, అంటే ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎలాంటి చొరవ ముందుకు రావాలి, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో సృష్టించినటువంటి బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. 2 సంవత్సరాల లిక్కర్ పాలసీ, 2 సంవత్సరాల లైసెన్సింగ్ ప్రాసెస్ అనేటటువంటిది ఒక అంశం అయితే, కొత్త తరహాలో అంటే లిక్కర్ మాన్యువల్లో లేని, ఎక్సైజ్ మాన్యువల్లో లేనటువంటి తరహాలలో కొత్త కొత్త షాపింగ్ మాల్ల తరహాలో లిక్కర్ మాల్స్ ఓపెనింగ్కు బీఆర్ఎస్ పార్టీ అనుమతిచ్చింది. అందులో స్థాయిని మించినటువంటి బ్రాండ్స్ కూడా అందులో పెట్టుకునేటటువంటి వెసులుబాటు వాళ్లకు స్పష్టంగా కల్పించింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తము 2670 లక్కీ డిప్స్లలో అంటే లాటరీ పద్ధతులలో షాపులను తీస్తే, రిజర్వేషన్ పద్ధతులలో 790 షాపులను అలాట్మెంట్స్ అనేటటువంటిది జరిగింది. ఈ షాపులకు ఉన్నటువంటి పద్ధతులు, మహల్స్ కొత్త పద్ధతిలో వచ్చినటువంటి వాటికి డిఫరెంట్గా ఉన్నాయి. దీనికి ఎవరిని బాధ్యత వహించాలి? అప్పుడు ఆఫీసర్స్ ఏమంటారంటే మంత్రులు అడ్వర్టైజ్మెంట్ చేశాం, మేము డ్యూటీ ఫాలో అయ్యాము, కాబట్టి దాంట్లో రెవెన్యూ లీకేజ్ ఉంటే కానీ పట్టలేదు. రెవెన్యూ అంటే డబ్బులు తినేయటం, ఆదాయం తక్కువ రావటం ఉంటే పట్టవచ్చు. ఎవరు ఫైల్ మూవ్ చేశారు, ఎవరు అప్రూవ్ చేశారు, అదంతా బాగా ట్రాన్స్పరెంట్గా ఎంక్వైరీ చేయాలి. అది కష్టం కాదు. ఇవాళ తెలంగాణ పాలసీ మీద ప్రజలకి అసంతృప్తి ఉంటే, తెలంగాణ పాలసీ మీద ఇది మార్చాలని ఒక ఎక్సైట్మెంట్ ఉంటే తప్పకుండా మార్చాలి. ఎందుకంటే ఇది అన్నీ మనం విన్నదంతా చాలా ఘోరంగా ఉన్నది, కాబట్టి గవర్నమెంట్ ఆలయం మీద ఉంటుంది అది మనం ఆలోచించాం. లిక్కర్ చాలా రెవెన్యూ జనరేటింగ్ సబ్జెక్ట్. లిక్కర్ వల్ల ఆ షార్టేజ్, ఆ మొనోపలీ క్రియేట్ చేస్తున్నారు. గవర్నమెంట్ తక్కువ కొట్లు ఇస్తామంటే ఆ కొట్లు వచ్చే వాళ్ళకి వాల్యూ పెరుగుతుంది, కాబట్టి ఆ డబ్బులు మార్చుకునేది అవకాశం పోతుంది. అందుకనే ఆలోచించేది ఏంటంటే ఏ రకంగా లిక్కర్ అమ్మాలి, కానీ ఏ రకంగా కరప్షన్ తగ్గించాలి. ఈ రెండు మధ్యన గోల్డెన్ లైన్ ఏది, అది డిస్కషన్ డిబేట్ తర్వాతే బయటకు వస్తుంది. చాలా సలహాలు తీసుకుని చేయాలి, కానీ చాలా కష్టమైన సబ్జెక్టు. చాలా ఈ సబ్జెక్ట్ ముట్టుకోగానే తప్పకుండా కరప్షన్ ఆఫ్ చేయటం చాలా కష్టం. ఎందుకంటే లిక్కర్ని కరప్షన్ తీసేయాలంటే ఎక్కువ కోట్లు ఓపెన్ చేయాలి. ఎక్కువ కోట్లు ఓపెన్ చేస్తే ప్రజలు ఎక్కువ తాగుతారు.
అది ప్రజలకు మంచిది కాదు, గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. సో ఓ పక్కన డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పడానికి కూడా కుదరదు. కాబట్టి చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలి. పాత ఎక్స్పీరియన్స్ మీద అన్నిటికంటే పబ్లిక్ అవేర్నెస్ తీసుకొచ్చింది, పబ్లిక్ కన్సంప్షన్ ఆఫ్ లిక్కర్ కూడా తగ్గించే విధానం చూడాలి. ఎలా అయితే సిగరెట్స్ తీసుకోవటం మానేశారో, ఎలాగైతే డైట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ప్రజలు చూపెడుతున్నారో, ఎలా కంట్రోల్ చేస్తున్నారో, అలా క్యాంపెయిన్ స్టార్ట్ చేయాలి లిక్కర్ తీసుకోవద్దని. అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతాయి. అంటే గతం ప్రభుత్వాలు, అంటే నందమూరి తారక రామారావు గారు సంపూర్ణ మద్యపాన నిషేధం వైపు చాలా స్టెప్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఆయన అనంతరం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా రిస్ట్రిక్టెడ్ మోడ్లో లిక్కర్ను అలౌట్ చేసినటువంటి పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపించినాయి. ఆ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ఈ ప్రభుత్వాలు తీసుకోవడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? తీసుకోవచ్చు, కానీ వాళ్ళు రెవెన్యూ కాకుండా సోషల్గా ఏది మంచిగా ఉంటుంది అని గవర్నమెంట్ తీసుకోవచ్చింది, పెద్ద విశేషం కాదు. అయితే కరప్షన్ మాత్రం అరకట్టే, దీంట్లో డబ్బులు తినేద్దామని లేకపోతే గవర్నమెంట్కి ఒక మంచి పాలసీ తీసుకురావచ్చు. ఇది రేవంత్ రెడ్డి గారికి ఒక ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ ఎలా చేస్తాడు ఆయన? మిగతా పొలిటికల్ పార్టీస్ కూడా ఛాలెంజ్, వాళ్ళు కూడా ఒట్టు తేవాలి. ఒక మంచి పాలసీ, లిక్కర్ తక్కువ కన్సంప్షన్ అవ్వాలి, లిక్కరు యాక్సెస్ తగ్గాలి, లిక్కర్ మీద రెవెన్యూ కోసం మన గవర్నమెంట్ ఆధారపడకూడదు, డిపెండెన్సీ ఎలా తగ్గించాలి, ఇవన్నీ ఆలోచిస్తే మంచి పాలసీ వస్తుంది. లేకపోతే అన్ని మామూలుగా రూటీన్ చేస్తే ఏదో కొత్త కొత్త అంటారు, ఒక ఆరు నెలలకు మళ్ళీ అంతా పాత యాక్ట్ చేరి డబ్బులు తినేస్తారు, మన అందరికి తెలుసు. చూద్దాం రేవంత్ రెడ్డి గారు ఎలా యాక్ట్ చేస్తారు దీని మీద, రేవంత్ రెడ్డి గారు ఎంత ఇంటెలిజెన్స్ దీని మీద చూపెడతారు, ఆయన ఏం ఎక్స్పీరియన్స్ తీసుకొస్తారు దీని మీదకి, ఎలాంటి వాళ్ళని తీసుకొస్తారు. అన్ని విధాలుగా లిక్కర్ని తెలంగాణకి బ్యాడ్ నేమ్ వచ్చింది కాబట్టి ఎలా తీసేస్తారో రేవంత్ రెడ్డి గారికి పెద్ద ఛాలెంజ్. పెండపాటి పుల్లారావు గారు, కవిత అరెస్టుతో పాటు బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది సీనియర్ నాయకులకు అరెస్టు కూడా రంగం సిద్ధమవుతున్నట్టు ఈడీ సిబిఐ వర్గాలలో ఈ అంశానికి సంబంధించి చర్చ కొనసాగుతున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో పెద్ద తలకాయలను కూడా ఈడీ సిబిఐ అధికారులు అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసినప్పుడు దీనికి ఇండైరెక్ట్గా ప్రిపరేటర్ రోల్ పోషించినటువంటి ఈ పెద్ద తలకాయలను కూడా అరెస్ట్ చేయరనేటటువంటి గ్యారంటీ ఏముంది? అరెస్ట్ చేయడం ఏం గ్యారంటీ లేదు. వాళ్ళు మనీ లాండరింగ్లో ఏం రోల్ ఉన్నది, డబ్బులు సూట్ కేసులో డబ్బులు సంచుల్లో లేకపోతే జేబుల్లో తీసుకెళ్ళి అప్పచెప్పారా అంటే ఇది వస్తాయి. అది కరప్షన్, డబ్బు కరప్షన్ కూడా వెళ్ళి అందించారంటే సిబిఐ వస్తారు. సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే అలిగేషన్స్ ఉన్నాయో దీంట్లో, వాళ్ళు ఊరుకునే ఏదో కవిత ఎవరు ఇచ్చి డబ్బు తినేశారంటే అది క్రైమ్ కాదు, మాకు తెలియదండి ఊరుకునే ఇచ్చారు అనుకుంటున్నాం, మాకు ఏదో సేవలు చేసామంటే అది క్రైమ్ కాదు. క్రైమ్ ఎక్కడంటే ఆ డబ్బు ఏ రకంగా తీసుకున్నారు దొంగ సొమ్ము, ఆ పాత్ర ఉంటే మాత్రం ఈడీ రోల్ వస్తారు. మనీ లాండరింగ్ అంట, మనీని తీసుకోవటం, మనీని చక్కగా జోబులో పెట్టుకుని వాడిపోవటం. సిబిఐ ఇప్పుడు కవిత మీద సిబిఐ కేసు కూడా వచ్చింది కాబట్టి ఆమె అలిగేషన్ కరప్ట్ చేసింది గవర్నమెంట్ ఆఫీసర్ నుంచి పెట్టారు. ఇంతవరకు ఎంత చేయున్నది, మిగతా వాళ్ళకి ఉన్నదా లేదా అది మనకి ఇంకా తెలియదు కాబట్టి, స్పష్టత లేదు కాబట్టి ఊరుకునే గాల్లో మాటలు మనం చెప్పలే. ఆ ఎవిడెన్స్ రావాలి, ఆ పేరులు రావాలి, వాళ్ళ పాత్ర రావాలి, అప్పుడు మనం చెప్పగలం. అంటే పుల్లారావు గారు, కవిత గారి రోల్ కూడా మనకు స్టార్టింగ్లో ఎక్కడ కనిపించలేదు. కొంతమంది అక్యూజ్లను అప్రూవర్గా మార్చి వాళ్ళ స్టేట్మెంట్స్ ఆధారంగా కవిత అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. అదే తరహాలో అంటే రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, ఇంకా కీలక పాత్ర పోషించినటువంటి మాజీ రాజ్యసభ సభ్యులు సంతోషరావు గారులను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు, అంటే స్కోప్స్ ఎంతవరకు ఉన్నాయి దీనికి చూడాలి. ఇంకా బయటికి రాలేదు కదా, వాళ్ళు చేతు ఎక్కడ పెట్టారు, ఎంత సొమ్ము దొబ్బారు, ఎక్కడ దాచుకున్నారు, ఎవరికి ఇచ్చారు, తెలిసి తీసుకున్నారా, ఆ సొమ్ము దొంగ సొమ్ము అని తెలుసా, లేకపోతే మంచి సొమ్ము అనుకున్నారా, ఎవరు వాళ్ళ మీద చార్జీలు చెప్పారు, ఎవరు అప్రూవర్ అవ్వారు, ఎవరితో కూర్చొని తిన్నారు, ఢిల్లీలో ఎవరిని కలిశారు, గోవా వెళ్ళారు, ఎక్కడున్నారు, ఇది చాలా అసహ్యమైన డీటెయిల్స్ బయట మనస బాధపడే విషయం. పెద్ద నాయకులు ఢిల్లీలో హిస్టరీ మార్చని కేజ్రీవాల్ చెప్పిపోయారు.
ఇక్కడ ఎవడో చిన్న చిన్న లీడర్లు హైదరాబాద్ లో చిక్కుపోయారంటే మనమేం కళ్ళు కళ్ళమంట నీరు తెచ్చుకోవట్లేదు. కానీ పట్టాలి, పట్టాలంటే రుజువు కావాలి. లేకపోతే మమ్మల్ని రాజకీయంగా అరెస్ట్ చేస్తున్నారండి, చాలా మంచోళ్ళం, మా మీద కక్షతో సాధిస్తున్నారండి అంటున్నారు కదా, అంటున్నారు కదా. ఓ పక్కన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఇది ఈడీ తప్పు చేస్తుంది అంటారు, సిబిఐ తప్పు చేస్తుంది, హైదరాబాద్లో మంచి పని చేస్తున్నారు అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఎస్ మనతో పాటు డాక్టర్ అందసత్యం గారు కూడా జాయినారు, పెండపాటి పుల్లారు. అందసత్యం గారు, తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల పాటు కొనసాగినటువంటి ఎక్సైజ్ పాలసీ పైన కాంగ్రెస్ పార్టీ ఉన్నత స్థాయిలో విచారణ జరుపుతుందనేటటువంటి అంశం స్పష్టమవుతుంది. దీనికి బాధ్యులైనటువంటి మంత్రులను అధికారులను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమవుతున్నటువంటి వార్తలు మనకు బయటపడుతున్నాయి. ఎట్లా స్పందిస్తారు అందసత్యం గారి వ్యవహారంపై? ఇవాళ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఎక్స్పెండిచర్లో రాష్ట్ర ప్రభుత్వాలకు పర్టికులర్గా తెలంగాణలో ఈ ఆదాయమే మెయిన్ రెవెన్యూ అయిపోయింది. దరిదాపు 1200 కోట్ల నుంచి అలా 36,000 కోట్లకు పెరిగింది ఎక్సైజ్ దాని మీద వచ్చేటువంటి రెవెన్యూ. ఇది దీంట్లో ఈ ఆదాయ పెరుగుదలలో ఎక్కడెక్కడ ఏ రకాలైనటువంటి కమిషన్లు వస్తే ఆయా రకాల కమిషన్లు పుచ్చుకునేందుకు మంత్రులు అధికారులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారో అది నిరంతర ప్రయత్నం జరుగుతూ ఉంది. తర్వాత ఇప్పుడున్నటువంటి లిక్కర్ స్కామ్లో వాస్తవానికి దేశంలో జరిగేటువంటి కుంభకోణాలతో పోలిస్తే ఇది చిన్నదే, 200-300 కోట్లు మాక్సిమం 600 కోట్లు అంటున్నారు. ఇప్పటికి 100 కోట్లే కవిత ఇచ్చింది వాళ్ళకు అంటున్నారు. కానీ మోరల్ క్వశ్చన్, మోరల్ ఆబ్లిగేషన్, బీఆర్ఎస్ని ప్రభుత్వం కోల్పోయిన దాంట్లో బాగా బదనమైనటువంటి 4-5 కారణాల్లో కవిత లిక్కర్ కుంభకోణంలో ఉంటాం అనేటువంటిది ఒక అంశం. కాబట్టి వాళ్ళ అరెస్ట్ అయితే ఎందుకు సానుభూతి రాలేదు అంటే, ఒకటి ఇలా కుంభకోణానికి పాల్పడటం, ఒకటైతే మహిళ లిక్కర్ స్కామ్కు పోటమేంది అంటే ఎన్ని అక్రమాలు చేసిందో అందులో భాగంగా ఇది కూడా ఒక అక్రమ మార్గాన్ని ఎంచుకుంది అనేటువంటి స్థితికి వాళ్ళ ప్రజలు వచ్చారు. అందుకే అరెస్ట్ చేసినాడు బీఆర్ఎస్ ప్రదర్శనలు పిలిపిస్తే కూడా ఎవరు బయటికి రాలేదు. ఏదో ఒక ఛానల్లో ఒక మహిళ అన్నది, ఈవిడేమన్నా స్వాతంత్ర ఉద్యమం కోసం పోయిందా, తెలంగాణ ఉద్యమం కోసం పోయిందా అని అడిగింది. కాబట్టి అదే భావన ప్రజల్లో ఉంది వాళ్ళ. కాబట్టి ఒక మహిళ ఇన్వాల్వ్ కావటం అనేటువంటిది మరీ చిత్కరించుకున్నటువంటి విషయం. రెండవది, అసలు లేని కాడనే ఈడీ సిబిఐ కేసులు దొవుతుంది. ఇవి గత అనేక ప్రభుత్వాలు మిస్యూజ్ చేస్తున్నాయి, రిలేటివ్లీ ఇది ఇంకా ఎక్కువ బీజేపీ ఉపయోగించుకుంటుంది. కాబట్టి అవతల ఢిల్లీ పంజాబ్లో బీజేపీకి ప్రధానమైనటువంటి శత్రువు ఇవాళ ఆప్, అట్లాగే తెలంగాణలో ప్రధానమైనటువంటి శత్రువు గతంలో ఎలక్షన్ల కన్నా ముందు బీఆర్ఎస్. కాబట్టి ఇటువంటి అవకాశం దొరికిన తర్వాత బీజేపీ ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తే లేదు, అది మనందరికీ ఉన్నటువంటి అంచనా. కాబట్టి ఇది రాజకీయంగా అనేటువంటి రాజకీయంగా అని అన్నప్పుడు ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీని ఉపయోగించుకుంటుంది, బీజేపీ ఇంకా ఎక్కువ ఉపయోగించుకుంటుంది ఇవాళ. కాబట్టి దీన్ని ఇవాళ కవితని ఈడీ ఒకవేళ బెయిల్ వస్తుందా అనుకుంటే వెంటనే సిబిఐ ఎంటర్ అయింది. సిబిఐ ఎంటర్ కావటం వల్ల మళ్ళీ జ్యుడిషియరీ కస్టడీ 23కి పెరిగింది, ఏప్రిల్ 23కి పెరిగింది. ఈ విధంగా ఇవాళ ఖచ్చితంగా కంప్లీట్ ఆ పక్కడ ఇక్కడ బీఆర్ఎస్ డిస్మాంటిల్ చేసి ఆల్టర్నేటివ్ గా బీజేపీ ఎస్టాబ్లిష్ అవుతుంది. వీళ్ళ మీద నమ్మకం పోయేంత వరకు, కేసీఆర్ కుటుంబం మీద బీఆర్ఎస్ నాయకులకు నమ్మకం పోయేంత వరకు దీన్ని కొనసాగిస్తూనే ఉంటది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి బీజేపీకి ఇది ఒక మంచి అవకాశంగా లభించింది. ఇక ఎక్సైజ్ పాలసీ విషయానికి వచ్చినప్పుడు అనేకమైనటువంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్కు, వైన్ షాపులకు డిపాజిట్ చేస్తారు. ఈ డిపాజిట్లు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అనౌన్స్ చేసి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో డిపాజిట్లు వసూలు చేయాల్సింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్కు పోయిన సంవత్సరమే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎలక్షన్లు రాకముందే వేలంపాట పెట్టి దరిదాపు 2,000 కోట్లు వైన్ షాపుల మీద డిపాజిట్లు వసూలు చేసుకొని ఖర్చు పెట్టింది. కాబట్టి ఇటువంటి అనేక పాలసీ మ్యాటర్స్, తర్వాత బేవరేజెస్కి ఇచ్చేటువంటి కాంట్రాక్టులు, తర్వాత కాంట్రాక్టుకు తర్వాత రిటైల్కు ఉన్నటువంటి డిఫరెన్సెస్, వీటిని ఎవరు నిర్ణయించారటువంటి డిఫరెన్సెస్,
ఇవన్నీ కూడా ఇవాళ ఖచ్చితంగా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని బీఆర్ఎస్ దరిదాపు తెలంగాణలో మోరల్ క్వశ్చన్, పొలిటికల్ గా ఓవర్కమ్ అవుదాం అంటే మోరల్ క్వశ్చన్స్ అడ్డం వస్తున్నాయి. దాంట్లో లిక్కర్ స్కామ్ ఒకటి, కాళేశ్వరం ఒకటి, ఇటువంటి నాలుగైదు దాని గవర్నమెంట్ ని డిస్మెంటిల్ చేసినాయి. ఇవాళ రివైవ్ అవుదాం అంటే ప్రతిపక్ష పార్టీల చోట ఓడిపోయినంత మాత్రాన సస్టైన్ కాకుండా పోలేదు. ఉత్తరప్రదేశ్ లో ఓడిపోతురు గెలుస్తురు, అయినా ఎస్పీ సస్టైన్ అయింది. బీహార్ లో గెలుస్తురు ఓడిపోతురు, అయినా ఆర్జేడీ సస్టైన్ అయింది. ఇక్కడ ఎందుకు సస్టైన్ కాబోతుంది అంటే ఇగో ఇటువంటి మోరల్ ఆబ్లిగేషన్స్ లో డిఫెన్స్ లో పడి వాళ్ళని వాళ్ళు సమర్థించుకునే స్థితిలో ఇవాళ కేసీఆర్ నోట కవిత గురించి మాట్లాడి సమర్థించుకునే స్థితిలోని స్థితిలో డిఫెన్స్ లో పడిపోయాడు. మిగతా వాళ్ళు కూడా నాయకులు ఏదో కొసరగా మాట్లాడటం తప్ప దీన్ని ప్రధాన ఏజెండాగా మాట్లాడి డిఫెండ్ చేసుకున్నటువంటి క్రమంలో లేరు ప్రెస్ కాన్ఫరెన్స్ కు వచ్చి. కాబట్టి దాన్ని ఫేస్ చేస్తా ఉంది వాళ్ళు తెలంగాణ. ఎస్ అందసత్యం గారు, అంటే లిక్కర్ పాలసీకి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి బడా బీఆర్ఎస్ నేతలను, అదేవిధంగా అధికారులను కూడా ఈడీ సిబిఐ ప్రశ్నించే అవకాశం ఉంది. ఒకవేళ ఆధారాలు దొరికితే వాళ్ళపైన కూడా కొరడా జులిపిస్తారనేటటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎట్లా స్పందిస్తారు ఈ అంశం? ఇవాళ అప్పుడే ఈడీ సిబిఐకి కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఇవ్వదు, రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వదు. ఈడీకి కానీ సిబిఐకి ఇస్తే అది బీజేపీ చేతికి ఇచ్చినట్లే. కాబట్టి అవకాశం ఇవాళ కాళేశ్వరం విషయంలో అనేక సార్లు కిషన్ రెడ్డి, రవీంద్రరావు డిమాండ్ చేస్తారు సిబిఐ ఎంక్వైరీ పెట్టమని. అంటే ఇష్యూ సెంట్రల్ చేతిలోకి పోతుంది, పరోక్షంగా బీజేపీ చేతిలోకి పోతుంది. కాబట్టి ఇక్కడే దర్యాప్తు సంస్థలతోటి, ఇక్కడ సిఐడి ఉంది, ఏసీపీ ఉంది, కాబట్టి ఇక్కడే ఎంక్వైరీ చేసి ఆ ప్రత్యర్థుల్ని కార్నర్ చేసేంత వరకు ఇక్కడే దాని ఎంక్వైరీని రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో అట్టి పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. గతంలోనే శ్రీనివాస్ గౌడ్ మీద అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. కాబట్టి ఇవాళ ఇది కొత్తగా ఎంక్వైరీకి వస్తే దీంట్లో ఉన్నటువంటి లొసుగులన్నీ కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అవకాశంగా తీసుకుంటుంది తప్ప ఈడీ సిబిఐ చేతికిచ్చి అది పరోక్షంగా బీజేపీ చేతికిచ్చే అవకాశం లేదు. ఎస్, సీఎంఓలో పనిచేస్తున్న ఒక అధికారి కొడుకు పేరు మీద హైదరాబాద్ నగరంలో 11 టానిక్ అనే ఒక మెగా లిక్కర్ మాల్స్ ను ఓపెన్ చేయడం జరిగింది. దానిపైన కూడా పెద్ద కుంభకోణం వెలుగు చూసింది. ఆ అంశంపై ఎట్లా స్పందిస్తారు? దానికి ప్రత్యేకంగా అన్ని వైన్ షాపులకు లాగా ఓపెన్ కాంపిటీషన్ లేకుండా దానికి ప్రత్యేకమైనటువంటి ఒక వెసులుబాటు కల్పించారు. ఎస్, అది అది పెద్ద కుంభకోణం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లిక్కర్ వైన్ షాపులకు ఒక్కొక్క షాపుకు 100, 200, 300 మంది టెండర్లు వేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకే 2,000 కోట్ల డిపాజిట్లు వచ్చినాయి. కానీ వీటికి అతీతంగా దానికి ఒక స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్రొటెక్షన్ కల్పించి వాళ్ళకి అవకాశం కల్పించారు. ఖచ్చితంగా ఇది సొంతంగా బిజినెస్ చేసిన కిందికే వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి అతీతంగా, లిక్కర్ పాలసీకి అతీతంగా వాళ్ళే సొంత వ్యాపారం చేసిన దాని కిందికి వస్తుంది. ఇది క్రైమ్. వాస్తవానికి స్టేట్ పాలసీ మొత్తం ఒకే విధంగా ఉండాలి. ఒక షాపుకు మేము ప్రత్యేకంగా నడుపుకుంటాం, మరొక షాప్ మాత్రం ఓపెన్ కాంపిటీషన్ లో పెడతాం అంటే కుదరదు అది. కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అకౌంటబుల్ ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది, ఎందుకు అట్లా స్పెషల్ ప్రొటెక్షన్స్ ఇవ్వాల్సి వచ్చిందో. ఎస్, అంటే దీనిపైన విచారణ చేసేటటువంటి హక్కు రాష్ట్ర ప్రభుత్వం కంటే కూడా కేంద్ర ప్రభుత్వం లిక్కర్ స్కామ్ లో మిక్సప్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అవకాశం లేదండి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇది ఇట్ ఈస్ కన్ఫైన్డ్ టు ఓన్లీ ఢిల్లీ లిక్కర్ పాలసీ. దీంట్లో తెలంగాణకు వాటా లేదు, తెలంగాణలో జరిగినటువంటి విషయాలు కూడా అక్కడ లేదు. కేవలం ఢిల్లీలో లిక్కర్ పాలసీని మార్చడానికి ఆ ప్రభుత్వం దాంట్లో నడిచే వాటిని ప్రైవేటుగా చేయటం, తర్వాత అనుకున్నటువంటి జోన్స్ ఇప్పించటం, శరత్చంద్రారెడ్డికి ప్రత్యేకంగా 2 జోన్స్ కన్నా ఎక్కువ ఇచ్చే అవకాశం లేదంటే 5 జోన్స్ ఇప్పించటం, దీంట్లో ప్రతి జోన్కు 5 కోట్ల కమిషన్ వసూలు చేయటం, 25 కోట్లు వసూలు చేయటం, తర్వాత ఇచ్చేదాంటే వెనకబడి ఉంటే భూమి కొనుగోలు చేసినట్టు రాసుకోవటం, ఇదంతా కూడా ఇట్ ఈస్ కన్ఫైన్డ్ టు ది ఢిల్లీ లిక్కర్ పాలసీ. తెలంగాణ లిక్కర్ పాలసీతో సంబంధం లేదు. కాబట్టి ఇవాళ మీరు అనేటువంటి ఈ అంశం కూడా దాంట్లోకి వచ్చేటువంటి అవకాశం లేదు. అంటే ఇది తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ప్రారంభమైనటువంటి లిక్కర్ ప్రకంపనలు రాజకీయాలకు, అధికారులకు ఎక్కడెక్కడ ఇది పాకే అవకాశం ఉంది? ఇది జరగాలండి, ఎందుకంటే ఇవాళ అసెంబ్లీలో చర్చ జరిగితే, గతంలో అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు జైపాల్ రెడ్డి కానీ, వెంకయ్యనాయుడు కానీ, మధ్యకాల ఓంకార్ కానీ ఇటువంటి వాళ్ళు మాట్లాడితే ప్రభుత్వాలు అనేక కుంభకోణాలు బయటపెట్టి
వాటిని దాని పేరు మీద మంత్రులు రిజైన్ చేసినటువంటి ఉదాహరణలు ఉన్నాయి. కానీ అటువంటి అవకాశం అసెంబ్లీలో ఇవ్వటం లేదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మేరకైనా గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వం బయట పెట్టడం, ఈ ప్రభుత్వం చేసే తప్పుల్ని మళ్ళీ వచ్చే ప్రభుత్వం బయట పెట్టడం, ఇవి ఉంటేనే అద్దుల్లో ఉంటారు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ అద్దుల్లో ఉంటారు. లేదా అదుపు తప్పి వ్యవహరిస్తే ఇవాళ లిక్కర్ స్కామ్ ఎట్లయిందో, లేదా టెలిఫోన్ స్టాఫింగ్ ఎట్లయిందో అట్లా అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీ మస్ట్ ఇన్వైట్ దెమ్. దీని మీద ఎంక్వైరీ వేస్తామంటే ఎంక్వైరీ వేయాలి. దీన్ని మీడియా కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల డబ్బు, ప్రజలకు రావాల్సినటువంటి ఆదాయం, బడ్జెట్ హెచ్చరికలు చేరాల్సినటువంటి రెవెన్యూ, ఈ విధంగా ఎక్కడికెక్కడ తూట్టు పొడిచి సొంతానికి వాడుకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి నడిపేటువంటి అధికారులు మంత్రులు బాగుపడ్డారు తప్ప ప్రజలు బాగుపడేటువంటి స్థితి లేదు. అందుకని ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇంతకన్నా పెద్ద, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు అయినాక ఇంత పెద్ద కన్నా పెద్ద స్కామ్లు బయటకు వస్తాయి. దరడ అనేది పెద్ద స్కామ్, లిక్కర్ కన్నా పెద్ద స్కామ్, అది ఎట్లా అనేటువంటిది వేరే ఒక డిబేట్ పెట్టుకుందాం. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఏమిటో ప్రత్యేకంగా ఓపెన్ యాక్షన్లు లేకుండా ప్రత్యేకంగా వైన్ షాపులు ఎందుకు అలాట్ చేసారు, దాని అనుకున్న తత్వం ఎంత బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉంది. అందసత్యం గారు, అంటే తెలంగాణ రాష్ట్రం రూపొందించినటువంటి లిక్కర్ పాలసీ ఒక ఛాలెంజ్ అయితే, లిక్కర్ పాలసీని అడ్డుగా పెట్టుకొని నకిలీ మద్యాన్ని సరఫరా చేసినటువంటి అంశం కూడా ఛాలెంజింగ్ అంశంగా మారుతుంది. తెలంగాణలో ఉప ఎన్నికల సందర్భంగా భారీగా నకిలీ మద్యాన్ని పంపిణీ చేశారనేటటువంటి వార్త కూడా మనకు స్పష్టంగా ముందుకొస్తుంది. ఎట్లా స్పందిస్తారండి దీనిపైన? మునుగోడు కానివ్వండి, ఇది డెమోక్రటీని సాబోటేజ్ చేసే దాంట్లో ఇది ఒక అంశం. ఇవాళ డబ్బులు పంచొద్దు, లిక్కర్ పంచొద్దు, ఎలక్షన్ కమిషన్ ప్రకారం పర్ఫెక్షన్స్ గా ఎలక్షన్ జరగాలి, ఓటర్లు మోర్ పర్సంటేజ్ ఓట్ చేయాలి, 90% పెరగాలి, 95% పెరగాలి, రౌడీవిజం ఉండొద్దు, తర్వాత రిగ్గింగ్ చేయొద్దు, ఇటువంటివన్నీ గత 30 ఏళ్ళుగా సవరించుకుంటా ఎలక్షన్స్ నెమ్మదిగా దాట పడుతున్నాయి. కానీ దీంట్లో భౌతిక ఘర్షణలు ఆగినాయి, కానీ ప్రత్యేకంగా షాపోర్ట్ చేసే అంశాలు ఆగలేదు. అంటే గతంలో ఓపెన్ గా లిక్కర్ పోసి రివిజన్ చేసి ఎలక్షన్ రిగ్గింగ్ చేసేవాళ్ళు, ఇప్పుడు అవి తగ్గిపోయినాయి. కానీ ఇగో ఈ విధంగా ఇప్పుడు చాటుగా తీసుకొచ్చినటువంటి జీరో సరుకుని ప్రజలకు పంచి ఓటేసుకోవటం అనేది ఖచ్చితంగా ఎక్స్ప్లాయిటేషన్. కాబట్టి ఇది కనుక ఎస్టాబ్లిష్ చేస్తే ఎలక్షన్ రిజల్ట్ వరకు ఇది ఎక్కువ పెట్టేటువంటి అవకాశం ఉంది, దుర్వినియోగం చేశారనేటువంటి ఎక్కువ పెట్టే అవకాశం ఉంది. ఇవాళ పోలీసు వ్యాన్లలో డబ్బులు పంచారనేది, తర్వాత ఈ జీరో సరుకు తీసుకొచ్చి పంచారనేటువంటిది అతీతంగా రాష్ట్ర ప్రభుత్వ బేవరేజ్ ప్రొడ్యూస్ చేయాల్సిన వాటి అతీతంగా ప్రొడ్యూస్ చేసి చేశారా, లేదా ఇతర రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ చేసుకుని చేశారా, ఇవన్నీ బయటకు విషయాలకు వస్తే ఖచ్చితంగా ఇది ఎలక్షన్ మీద కూడా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. ఎస్, అందే సత్యం గారు, అంటే వీటన్నిటిపైన కూడా విచారణ జరిపిస్తే ఎలాంటి పారదర్శకమైనటువంటి పాలసీని తెలంగాణ రాష్ట్రంలో రావాలంటారు? మీరు ఏం సజెషన్ చేస్తారు? ఖచ్చితంగా ఇవాళ ఎలక్షన్, ఇప్పుడు ఈ పాలసీ, లిక్కర్ పాలసీ ఖచ్చితంగా ఎక్కువ రెవెన్యూ టార్గెట్ పెట్టుకొని పాలసీ చేస్తా ఉన్నారు. కానీ దీంట్లో కూడా రేషనలైజేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు రేషనలైజ్ చేయాలంటే, ప్రభుత్వం ప్రజలు దరిదాపు 17% తమ ఆదాయాన్ని లిక్కర్ మీద ఖర్చు పెడుతుంది. తర్వాత రెండోది, ఇలా లిక్కర్ మీద ఖర్చు పెట్టడం వల్ల అవతల వైద్యం మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం పెరుగుతా ఉంది. నేను ఒక విలేజ్ లో 30 మంది చనిపోయారు. ఈ 30 మంది చనిపోయింది ఏదో దానికి దయ్యమో భూతమో పట్టింది, కీడు వచ్చింది అని వనభోజనాలకు బయటకు వెళ్ళారు. ఇలా ఎందుకు జరుగుద్దని ఒక టీముగా ఎంక్వైరీ పోయి చేస్తే ఈ అక్రమ మద్యం దాగి దరిదాపు 30 మంది చనిపోయారు ఏడాదిలో ఒక గ్రామంలో. అంటే వైద్యం మీద ఖర్చు, ఇప్పుడు ఆదాయం ఖర్చు పెట్టాం, ఆదాయం వచ్చిన దాంట్లో ఖర్చు పెట్టాం, మళ్ళీ దాన్ని సరి చేసుకోవటానికి వైద్యం మీద ఖర్చు పెట్టాం, ఇలా లూటీ అయిపోతున్నారు ప్రజలు. కాబట్టి ఈ రేషనలైజేషన్ లో భాగంగా ఇవాళ సేఫ్టీ మద్యం అనేటువంటిది ఒకటి, రెండోది సామాన్యులకు అందుబాటులో లేకుండా ఉండేట్టుగా పెట్టడం మంచిది. ఎందుకంటే ప్రతి బజార్లో పెట్టి, లిక్కర్ షాప్ పెట్టి కూలీలని పేదరహితంగానే తాగమని ప్రోత్సహిస్తే ఈ ప్రభుత్వాలు ఎన్ని స్కీములు ఇంప్లిమెంట్ చేసినా పావర్టీ ఎలివేట్ కాదు. ఈ ప్రభుత్వం ఎంత పబ్లిక్ సెక్టర్లో హెల్త్, మేము బస్తీ దవాఖాలు పెడతాం, పల్లెటూరు దవాఖాలు పెడదామన్నా ఈ అక్రమ మద్యం దాగి ఆరోగ్యాన్ని కోల్పోయే వాళ్ళకు ఖర్చు చేయడానికి కూడా పనికిరాదు. కాబట్టి ఇవాళ
ఈ పాలసీలో రేషనలైజేషన్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మద్యం నిషేధించే పరిస్థితి ఎక్కడ చర్చ జరగడం లేదు. అందులో ఒక రాష్ట్రంలో సపరేట్గా మద్యం నిషేధించడం అనేది సాధ్యం కాదని తేలిపోయింది. కాబట్టి ఒకవేళ దేశవ్యాప్తంగా ఏదైనా అటువంటి ట్రెండ్ వస్తే అందులో భాగస్థులు కావచ్చు తప్ప, పక్కన కర్ణాటకలో మద్యం ఉండి యువతల చుట్టూ ఉన్నటువంటి మద్యం ఉంటే మన వాళ్ళు ఏం చేశారు, పోయి బీదర్ల దాగొచ్చారు, తర్వాత అవతల యానాంలో పోయి దాగొచ్చారు, అవతల ఇతర రాష్ట్రాలకు నాగపూర్ పోయి తాగొచ్చారు. కాబట్టి ఇవాళ అటువంటి ప్రజలకు అందుబాటులో, సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా, తర్వాత ధనికులు తాగేటువంటి బ్రాండ్లు మాత్రమే పెంచి వాటి మీద ధరలు పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తాగేవాడు డబ్బులను బట్టి తాగడు, వాడి వ్యసనం బట్టి తాగుతాడు, కాబట్టి ధర పెరిగింది కాబట్టి తాగకుండా ఉండడు. కాబట్టి ధనికులు వాడేటువంటి బ్రాండ్ల రేటు పెంచి ఏదైనా రెవెన్యూ వస్తుందంటే ఆ విధంగా ఆలోచించాలి తప్ప, పేదలు తాగేదాన్ని పెంచొద్దు, పేదలకు అందుబాటులో షాపుని ఉంచొద్దు, వాటిని మండలానికి ఒకటో అట్లా వాటిని తగ్గించి ఇస్తే ప్రజల ఆరోగ్యం కూడా కొంత రిలేటివ్గా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. ఎస్, థ్యాంక్ యూ అందసత్యం గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్. రాజ్ న్యూస్ ఒక్క ఓటమి 100 తప్పుల కార్యక్రమంలో ఈరోజు లిక్కర్పై చర్చ కొనసాగింది. తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి లిక్కర్ మాఫియాను కట్టడి చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అతి త్వరలో బృహత్తరమైనటువంటి ప్రణాళికలో ముందుకు రాబోతుంది. అప్పుడు మంత్రిగా పనిచేసినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారి చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. అతి త్వరలో అతన్ని సిట్టు ముందుకు హాజరుపరిచి అతనిపై న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయనేటువంటి అభిప్రాయాన్ని వక్తల అభిప్రాయంలో వ్యక్తం చేశారు. మరోపక్క తెలంగాణ, గోవా, పంజాబ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్తో పాటు ఇంకా వేరే రాష్ట్రాలలో కూడా వీటి ఆనవాళ్లపై విచారణ కొనసాగే అవకాశం ఉంది. బీఆర్ఎస్లో సీనియర్ నాయకులపైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయన్నటువంటి అంశాన్ని వక్తల అభిప్రాయంలో వ్యక్తం చేశారు. రాజ్ న్యూస్ ఒక్క ఓటమి 100 తప్పులో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.